హలో, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ సాహిత్య. వెల్కమ్ టు లైఫ్ ఫ్రమ్ యోర్ లివింగ్ రూమ్, అరేంజ్డ్ బై ఎస్ఏటీసీ, సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ. ప్రయాణించడం ప్యాసింజర్స్కి సరదా, మరి ప్రదర్శించడం కళాకారులకి సరదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలేక ఇటు వర్క్, స్కూల్, క్లాసెస్ అన్నీ ఆన్లైనే జరుగుతున్నాయి. వీకెండ్ వస్తే అయ్యో కరోనా, బోర్ కొడుతోందే అని అనుకోకుండా ఉండడానికి, ఎంటర్టైన్మెంట్ లేదు అని బాధపడకుండా ఉండటానికి సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ వారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. ఎంటర్టైన్మెంట్తో సరిపెట్టుకోకుండా ఈ COVID-19 సిచ్యువేషన్లో ఎంతోమందిని ఆదుకున్నారు. ఫుడ్ డ్రైవ్స్ అంటూ, మెడికల్ క్యాంప్స్ అంటూ, మెడికల్ సప్లైస్ అంటూ ఎన్నో అందించారు. అంతేకాకుండా తమ వంతు సహాయంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్కి కూడా సహాయం చేశారు. ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి ఇంత చక్కటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మనకి చాలా మంచి స్పాన్సర్స్ సౌత్ ఆఫ్రికాలో ముందుకు వచ్చారు. వారే గెయిన్కాన్ కన్సల్టింగ్ సర్వీసెస్, గ్రీన్ సాఫ్ట్ సొల్యూషన్స్, SBK సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ చాలామంది ఇండివిజువల్ స్పాన్సర్స్ కూడా ఈ కార్యక్రమంలో మనకి సహాయం చేశారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మనతో పాటు ఒక సెలబ్రిటీ గెస్ట్ని తీసుకుని వచ్చేసాను. ఆవిడని పరిచయం చేసే ముందు ఒక చిన్న ఇంట్రో ఆవిడ గురించి. పాటలతో ప్రేక్షకులని ఫిదా చేస్తూ, తన మాటతో గ్లామర్తో ఇండస్ట్రీని ఏలుతూ, తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఇటు మెలడీ అయినా పెప్పి నంబర్ అయినా అవలీలగా పాడేసి, 1000కి పైగా పాటలు పాడి ఎంతోమంది అగ్ర సంగీత దర్శకులతో పనిచేసి, పక్కా లోకల్ పాటతో పక్కింటమ్మాయిగా మనందరి హృదయాల్లో నిలిచిపోయిన మన సింగర్, మన గీతామాధురి గారు. లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ టు ద స్క్రీన్. హెల్లో, హాయ్ గీత గారు. గుడ్, మీరెలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హోప్ యూ డూయింగ్ గుడ్. అండ్ హౌస్ లైఫ్ ట్రీటింగ్ యూ? హౌస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్? ప్రస్తుతానికి లైఫ్ ఒక స్లో పేస్ లో నడుస్తుంది ప్రపంచం మొత్తం. సో ఐ థింక్ ఇట్స్ ద సేమ్ ఎవ్రీవేర్ అరౌండ్ ద వరల్డ్. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ టైంలో? డెఫినెట్లీ నో వన్ లైక్స్ ద రీజన్ ఫర్ దిస్, బట్ దెన్ ఐఎమ్ హ్యావింగ్ క్వాలిటీ ఫ్యామిలీ టైం. యూజువల్గా మాకు ఎలా ఉంటుందంటే, రికార్డింగ్స్ కానీ షోస్ కానీ రికార్డింగ్ రావచ్చు, సడన్లీ వి మైట్ గెట్ సమ్ కాల్. సో అలాంటి పక్క కాల్ రాదు అని తెలిసినప్పుడు ఒక తెలియని ఇంట్లోనే ఒక చిన్న గెట్ టుగెదర్ కైనా, ఒక చిన్న ఇంట్లోనే ఉన్నప్పుడు అయినా మనం ఒక చిన్న ప్లానింగ్ లో ఉంటాం కదా, లెట్స్ డూ దిస్, లెట్స్ డూ దాట్ అలా అనిపిస్తుంది కదా. సో అలా అలా ఉందన్నమాట. అందులో కొత్తగా మదర్, మీరు మదర్ గా రెస్పాన్సిబిలిటీ, వర్క్, ఇటు పిల్లలు చూసుకోవాలని సతమతం అయిపోకుండా ఉండడానికి, సరే ఇప్పుడు వర్క్ ఏ లేదు, హాయిగా పాపని చూసుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది కదా. అవును, ఇప్పుడు దానికి కూడా పాపం తెలియదు కదా, లైక్ సెపరేషన్ యాంగ్జైటీ అనేది ఉంటుందట. ఆ టైంలో అసలు ఏది లేకుండా నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి దానికి కొంచెం అర్థం అయ్యే టైంకి మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతాయి. ఐ నో, బట్ ఐ నో మనకున్న టైం సరిపోదు మీలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని కలిస్తే, బట్ చాలా క్విక్ గా అన్ని ఒకసారి మాట్లాడుకున్నావాలని ఉంది మీతో. ముందుగా ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? యా, డెఫినెట్లీ. ఒక పాత పాట ఏదైనా పాడతాను. తప్పకుండా. జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై తొంగి తొంగి చూసి, చందమామ నీకై తొంగి తొంగి చూసి, సరసను లేవని అలుకలు బోయే, నీవు లేక వీరా. చాలా బాగా పాడారు. పాత పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసరికి ఇలా ప్రాణం ఇలా లేచి వచ్చింది అనమాట. అందులో మీ వాయిస్ లో
చాలా థ్యాంక్ యూ బాగుంది. సో మచ్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నాకు, ఎప్పుడు కలిసినా ఒక నవ్వు, చాలా కూల్గా ఉంటారు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వరల్డ్ ఇంత సిచ్యువేషన్లో ఉన్న చాలా మంది మదర్స్ పారనాయిడ్ అవుతున్నారు, చాలా సతమతం అవుతున్నా ఉన్న దాంట్లో హాయిగా నవ్వుకుంటూ సరే మనకి సిచ్యువేషన్ వచ్చింది హాయిగా ఇలా ఉందాం అని అనుకుంటూ ఎంత కూల్గా చెప్పారో మీరు. ఆర్ యు అంటే నాట్ ఇంకా మరి పారనాయిడ్ అబౌట్ ఎనీ ఆఫ్ దిస్? డెఫినెట్లీ అంటే లైక్ టు బి ఆనెస్ట్ అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ అంటే మనం ఎలర్ట్గా ఉండాలి. యూజువల్గా మీరు గమనిస్తే నా చేతులు నా మొహం మీద లేకుండా చాలా తక్కువ టైమ్స్ చూస్తారు మీరు. అలాంటిది ఐఎమ్ మేకింగ్ అన్ ఎఫర్ట్ నాట్ టు పుట్ మై హ్యాండ్స్ ఆన్ మై ఫేస్. లైక్ ఊరికే ఇట్లా ఇప్పుడు మొన్న రికార్డింగ్కి వెళ్ళాను, రికార్డింగ్కి వెళ్ళాను, అన్ని ముట్టుకున్నాను, అక్కడ ముట్టుకోవాల్సి వచ్చింది. నాకేమో ఇక్కడ ఏసీ ఉండదు కదా రికార్డింగ్స్లో, అక్కడ చెమట పట్టేస్తోంది ఇక్కడంతా, కానీ నేను అసలు పడితే పట్టింది అని ఎలర్ట్గా ఉంటూ అసలు చెయ్యి ఎక్కడ ఎక్కడ అసలు ఏం ముట్టుకోలేదనమాట. బికాస్ దే సేడ్ ది వైరస్ ఇస్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అంటే త్రూ ద మౌత్ నోస్ అండ్ ఐస్ కదా. సో ఐ థాట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దట్ అంటిల్ ఐ టచ్ సెన్సర్ ఆర్ అంటిల్ అన్లెస్ ఐ వాష్ అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అలాంటి చిన్న చిన్న ఎలర్ట్నెస్ ఉంచుకుంటున్నాను. బట్ దెన్ సి మనం జాగ్రత్తగా ఉండడం వరకు మన చేతుల్లో ఉంది. మనం జాగ్రత్తగా ఉండడమే మన చేతుల్లో ఉంది, మిగిలింది మన చేతుల్లో లేదు. సో ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటే చాలు అని నేను అనుకుంటున్నాను. సూపర్. మీరు పాడే పాటల్లో చాలా పెప్పీ నంబర్స్ ఉంటాయి, మెలోడియస్ నంబర్స్ ఇలా ఉంటాయి ఎవ్రీ జానర్ ప్రకారం. అలా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఏదైనా పాడారా మీరు మీ కెరియర్లో? యా పాడానండి, కానీ ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ పాడాను అంటే జాగ్రత్తగా యూనో జాగ్రత్తగా ముందుకెళ్ళాలి చాలా పాటలు పాడాను. బట్ నేను పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ భాస్కర భట్ల గారు రాశారు నేనింత సినిమాలో, ఓకే మా ప్రేక్షకుల గురించి ఒకసారి పాడి వినిపిస్తారా? ఇలోపే మొయ్యాలా ఇలోపే ఏదో చెయ్యాలా ఏలాలా ఏలాలా దునియానే ఏలాలా చక 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 చడుగుడు ఆడాలా కూకుంటే వస్తాయా మా పంటే ఉంటాయా కొండంత ఆశయా కూసింత లైఫయా ఇరగేసే తిరగేసే దున్నేసే దులిపేసే అందంగా ఆనందంగా ఇష్టంగా బతికేసే. అవసమ్, చాలా పెప్పిగా ఉంది. మెసేజ్ కూడా చాలా బాగా ఇచ్చారు కదా, అంటే లిరిక్స్ అండ్ దెన్ దీన్ని సంగీత దర్శకత్వం రాశారు భాస్కర భట్ల గారు రాశారు, చక్రి గారు కంపోజ్ చేశారు. ఈ సాంగ్ లో నాకు ఇష్టమైన లైన్ ఏంటంటే అవకాశం రాలేదంటూ అవకాశం రాలేదంటూ గుక్కే పట్టి ఏడొద్దే ఏనాడో వచ్చుంటాది నువ్వే వదిలేసుంటావే అని అనమాట. సో నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ లైన్. బికాస్ మనం ఏదో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎక్కడికో ఒక కోర ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ స్టేజెస్ లో సింగింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కోరస్ కి పిలుచుంటారు, కోరస్ అబ్బా అనుకున్నాం అనుకోండి, ఆ కోరస్ నుంచి నా వాయిస్ గుర్తుపట్టే కదా నాకు సోలో ఇచ్చారు. నేను కోరస అబ్బా అనుకుంటే నాకు అసలు అవకాశాన్ని వచ్చింది వదిలేస్తే రాదు, వచ్చుంటుంది మనమే వదిలేసుకుని ఉంటుంటాం అన్నట్టు. అదే, అందరికి అవకాశం పెద్ద తరహాలో రాదు కదా, ముందు వచ్చే అంచెలంచెలుగా ఎదగాలి అన్నది కూడా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు ఇలానే మనకి. చాలా అవును, చాలా మంది COVID-19 సిచ్యువేషన్ ని బిగ్ బాస్ సిచ్యువేషన్ కి రిలేట్ చేసుకుంటున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ గేమ్ ఆడాలన్న కుతూహలం ఉంటూ ఉంటుంది కదా. సో అందరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి చాలా రోజులు లాక్డౌన్ లో ఉండిపోయాం కదా, ఇంకా షాప్స్ లేవు, ఇది లేవు, ఉన్న ఫ్యామ్ గేమ్ ఆడేసుకుందాం అన్న టైప్ లో అయిపోయింది. సో అలా మీరు రియల్ గా బిగ్ బాస్ ఆడారు అండ్ ప్రస్తుత ఫ్యామిలీ మెంబర్స్ తో బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి
నాకు ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, హౌ వాజ్ యువర్ కెరియర్ పాత్ సో డిఫరెంట్ ఆఫ్టర్ ద బిగ్ బాస్ రియాలిటీ షో? ఐ వుడ్ సే మై కెరియర్ అంటే లైక్ ఇది వరకు అంటే నంబర్ ఆఫ్ షోస్ చేస్తే ఇప్పుడు నంబర్ ఆఫ్ షోస్ తగ్గించి క్వాలిటీ అంటే లైక్ యునో వెన్ ఇట్ కమ్స్ టు లిటిల్ లిటిల్ ఫైనాన్షియల్ టర్మ్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ది క్వాలిటీ ఆఫ్ ద షోస్ అండి, ఆ రకంగా చూసుకుంటే ఈక్వల్ గానే ఉంది. ఒక ఒక ఇంత ఎక్కువగానే బిగ్ బాస్ హెల్ప్ మీ, రియలీ బిగ్ బాస్ హెల్ప్ మీ. అండ్ బికాస్ పీపుల్ సో మీ సో క్లోజ్ అంటే లైక్ యునో పీపుల్ నో మీ సో వెల్ దట్ చిన్న చిన్న వాటికి పీపుల్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పీపుల్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ బికాస్ దే నో వాట్ మై థింకింగ్ స్టైల్ ఈస్, హౌ ఐ థింక్ అండ్ ఆల్. అది ఎంత గేమ్ అయినా మన రియల్ సెల్ఫే చూపించాం కాబట్టి. సో ఈ అమ్మాయి షీస్ లైక్ దిస్, షీస్ లైక్ దాట్, ఓకే షీస్ టాకింగ్ లైక్ దిస్ అంటే దాని వెనకాల ఎంత మందికి వస్తుందో ఆపర్చునిటీ. సో ఆ రకంగా చూసుకుంటే బిగ్ బాస్ హెల్ప్ మీ కెరియర్ పరంగా అయితే నాకు పీపుల్ లైక్ అంటే అప్పటి వరకు దే ఓన్లీ నో మీ బై మై సాంగ్, బట్ యునో ఆఫ్టర్ బిగ్ బాస్ దే ఆర్ లైక్ వి లైక్ యూ, వి లైక్ యువర్ సింగింగ్, వి లైక్ యూ, వి లైక్ యువర్ సింగింగ్ అనేది విన్నాను. అంతకంటే ఏం కావాలి, అది ఎక్కువ చాలా యూనో బా అనిపించింది నాకు. పర్సనాలిటీ కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చేమో ఇన్ఫాక్ట్. ఎస్ బికాస్ చాలా మంది యు ఆర్ దే సా దెంసెల్వ్స్ ఇన్ మీ విచ్ విచ్ రియల్లీ మేడ్ మీ ఫీల్ సో హ్యాపీ. లైక్ నాట్ జస్ట్ మీ మిగిలిన 16 క్యారెక్టర్ మిగిలిన 15 క్యారెక్టర్స్ లో కూడా ఎవరో ఒక క్యారెక్టర్ తో పీపుల్ రిలేటెడ్ దెంసెల్వ్స్ అండ్ యునో దే బికేమ్ అ ఫ్యాన్, వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకున్నారన్నమాట. మీరు అన్ని రోజులు అక్కడ గేమ్ ఆడొచ్చి ఈ టైం ఫ్రేమ్ లో ఎప్పుడైనా ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశారా? టాస్క్లు ఇస్తూ ఏదో ఒకటి ట్రై చేస్తూ నో 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 సీ దేర్స్ నో ప్రెషర్ కదా, అంటే ఇప్పుడు ఇంట్లో నో వన్స్ గోయింగ్ టు జడ్జ్ యూ అండ్ యునో ఇట్ ఈస్ ద సేమ్. ఎవరో తెలియని పర్సన్ తో గొడవైతేనే కలిసిపోయాము బిగ్ బాస్ హౌస్ లో అండ్ యునో అంతా యునో నన్ను నెగిటివ్ గా చూసిన వాళ్ళు పాజిటివ్ చూడడం, పాజిటివ్ చూసిన వాళ్ళు నెగిటివ్ చూడడం, ఇవన్నీ బిగ్ బాస్ హౌస్ లో తెలియని వాళ్ళతోనే ఉంటే ఇంట్లో వాళ్ళతో ఇంకెంత ఫాస్ట్ గా ప్యాచప్ అయిపోతాం నిజంగా ఏదైనా ఇష్యూ వస్తే. ఓకే అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ ప్రెషర్ లేదు కదా, లైక్ కొట్టుకోవాలి అనే ప్రెషర్ లేదు కదా. అక్కడ కొట్టుకోకపోతే హీఈస్ నాట్ గోయింగ్ టు గివ్ అస్ ఎ లగ్జరీ బడ్జెట్ టాస్క్. మనం ఎంత రసవత్తరంగా ఆడియన్స్ కి కంటెంట్ ఇస్తేనే హీల్ ఇస్ గో హీల్ గివ్ అస్ ద లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆర్ యునో ఎవ్రీథింగ్ అలా అలా ఉంటుంది అక్కడ. అండ్ ఇవి కనెక్టెడ్ టు అవర్ ఫ్యామిలీ, వి గెట్ ది మోస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ కదా. సో విన్ వి ఆర్ విత్ అవర్ ఫ్యామిలీ ఏదైతేనే మనం కలుసుందాం అనే దీంట్లో ఉంటాము. అండ్ తర్వాత ఆ రకం ఏ రకంగా చూసుకున్నా ఇఫ్ యు సీ కొంతవరకు ఈ లాక్డౌన్ బెటరే, బట్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ది సిట్యుయేషన్ తప్పు, అంటే ఏ రీజన్ కి అయితే జరిగిందో అది డెఫినెట్లీ విషాద అంటే బాధాకరం. బట్ దెన్ బిగ్ బాస్ ఇస్ మచ్ టఫర్ దాన్ దిస్. సో సో మీరు అనే ప్రకారం సక్సెస్ ఇస్ నాట్ జస్ట్ డిఫైన్డ్ విత్ టాలెంట్, ఈవెన్ పర్సనాలిటీ వల్ల కూడా ఇంకా మంచి సక్సెస్ వచ్చింది అని అంటారు బిగ్ బాస్ వల్ల? ఎస్ అన్డౌటెడ్లీ పీపుల్ డెఫ్ ఐఎమ్ సమ్మన్ హూ బిలీవ్స్ ఇన్ టాలెంట్ అండ్ యాటిట్యూడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఐ బిలీవ్ అలాట్ అండి. ఒక నేను టాలెంటెడ్ అనుకోండి, నన్ను తలదన్నే టాలెంట్ ఇంకోటి ఉంటుంది, వాళ్ళని తలదన్నే టాలెంట్ ఇంకోటి ఉంటుంది, ఆర్ అసలు ద మోస్ట్ టాలెంటెడ్ అనుకుందాం వాళ్ళకు ఉండేది 24 అవర్స్. సి అంటే నీడ్ అనేది చాలా ఉంటుంది. సో ఆ 24 అవర్స్లోనే ఎంత టాలెంట్ అయినా వాళ్ళకు కుదరకపోతే ఇంకోళ్ళు వచ్చి పాడతారు. సో ఆ టైంలో యాటిట్యూడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ పీపుల్ టు వెయిట్ ఫర్ యూ, ఆర్ యునో నీ టాలెంట్తో పాటు యాటిట్యూడ్ కూడా విల్ ఇష్టంగా వెయిట్ చేస్తారు. ఈ నా కర్మరా బాబు దీనికోసం ఈ అబ్బాయి కోసమో లేకపోతే ఈ అమ్మాయి కోసమో వెయిట్ చేయాల్సి వస్తుంది యూనో ఆ ఫీలింగ్ బదులు అరే పాపం అమ్మాయి మంచి అమ్మాయి, అరే అబ్బాయి మంచి అబ్బాయి, హీస్ వెరీ గుడ్, చాలా మర్యాదగా ఉంటాడు, ఐ థింక్ హీస్ వెరీ హంబుల్, వీ కెన్ వెయిట్ ఫర్ హిమ్ అనే ఫీలింగ్తో వెయిట్ చేయడంలో ఒక పాజిటివిటీ ఉంది కదా.
సో ఆ బిగ్ బాస్ హౌస్లో మీరు బాగా పాడిన పాట, మీ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి నచ్చిన పాట ఏదైనా ఉంటే ఈరోజు మా ప్రేక్షకుల గురించి పాడతారా? మీకు గుర్తుంటే. చాలా నేనే చాలా మందికి నేర్పించాను. దట్స్ హౌ ఐ బికేమ్ ఫ్రెండ్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ దేర్. నేను ఆ పాట హమ్ చేసుకుంటుంటే వచ్చి నన్ను నాకు నేర్పించండి అమ్మా అని చెప్పి అడగడం అన్ని అయ్యాయి. సో ఐ థింక్ ఐ విల్ సింగ్ దిస్ సాంగ్. ఎరుశనగ కోసం మట్టిది తవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెలాగా ఎంత చక్కగా లక్ష్మి ఎంత చక్కగున్నవే. సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. మల్లెపూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవే. ముత్తైదు వామెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నవే. చుక్కల చీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే. ఎరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. సూపర్, చాలా బాగుంది. మీ వాయిస్ అని అందరికీ తెలిసిపోతుంది, కానీ మీరు పాడే పాట ప్రతి పాట, ఇప్పుడు ఫోక్ జానర్ అంటే ఫోక్లా పాడతారు, వెస్టర్న్ అంటే వెస్టర్న్లా పాడతారు. సో డూ యూ చేంజ్ మాడ్యులేషన్స్ ఆర్ ఎనీథింగ్ డిఫరెంట్ టు షో ఆడియన్స్? డెఫినెట్లీ అంటే డైనమిక్స్ ఐఎమ్ అంటే సి దేర్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతుందండి. కొంతమందికి పాడితే, కొంతమంది గమకాలు పాడితే నచ్చుతాయి, కొంతమందికి ఇట్లా ఒక రకంగా పాడితే నచ్చుతుంది. ఏది ఎలా పాడినా డైనమిక్స్ కరెక్ట్గా ఉండాలని నమ్మే మనిషిని నేను. సాంగ్ జస్ట్ నాట్ జస్ట్ ఫర్ సాంగ్, అది డాన్స్ అయినా అవనియండి, లేదా ఒక పోయమ్ అయినా అవనియండి, ద వే యూ కమ్యూనికేట్ అయినా అవనియండి, డైనమిక్స్ కరెక్ట్గా ఉండాలి. అందుకే మనం వెరీ డైనమిక్ లేడీ, వెరీ డైనమిక్ పర్సన్ అంటాం. ఎందుకు? బికాస్ దే బ్యాలెన్స్ ఇట్ సో వెల్, అండ్ యునో వాళ్ళ స్టైల్, వాళ్ళ ఇది కనిపిస్తే అది బాగుంటుంది. సో డైనమిక్ అక్కడ ఎలా అయితే డైనమిక్ పర్సనాలిటీస్ ఉంటారో అలా సాంగ్స్ కి కూడా డైనమిక్. అఫ్ కోర్స్ ది కాంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్, బట్ దెన్ సాంగ్ కి డైనమిక్స్ ఉంటాయి. ఎక్కడ ఎక్కువగా పెట్టాలి, ఎక్కడ తక్కువ పాడాలి, ఎక్కడ ఎలా యూనో సడన్ గా కట్ చేయాలి, అవన్నీ ఉంటాయి. సో అవన్నీ దే మ్యాటర్ అ లాట్ ఫర్ అ సాంగ్. ఇది తెలీదు చాలా మందికి, దే థింక్ నేను పాడాను వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అనుకుంటారు, బట్ డైనమిక్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది అదర్ పర్సన్ టు గెట్ ఇంప్రెస్డ్. సూపర్. ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, ఒకళ్ళ ఇద్దరా అని కాదు, ఏకంగా 38 మంది, 40 మందికి పైగా మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. అందులో ఇళయరాజా గారితో వర్క్ చేశారు. లక్, చార్మ్, యాటిట్యూడ్ అన్నిటికీ మారు పేరు గీతామాధురి అన్న పేరు ఉంది బయట. ఇళయరాజా గారితో వర్క్ చేసినప్పుడు మీ అనుభవం ఏంటి? ఐ థింక్ ఐ ఫీల్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ ఇన్ ఆర్ జనరేషన్ ఆఫ్ సింగర్స్, బికాస్ యు నో దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ టాలెంటెడ్ అదర్ సింగర్స్ దాన్ మీ. బట్ దెన్ అక్కడ ఏమైందంటే నాకు అవకాశం వచ్చింది, అవకాశాన్ని వాడుకున్నాం, పాట వచ్చింది, పాట రావడంతో పాటు షో కూడా వచ్చింది. సో ఇంకా ఆయన్ని చూస్తే చాలు అనుకున్న టైం నుంచి ఆయన లైక్ ఇళయరాజా గారి లైఫ్లో ఒక 2 మినిట్స్ మన పాట విన్నారు, కేటాయించారు అని ఒక ఆనందం. తర్వాత ఆయన బాగుంది అన్నారు, ఆయన పాడిద్దామన్నారు, ఆయన దాంట్లో పాట పాడేసాం, రిలీజ్ అయిపోయింది. ఐ ఫీల్ సో లక్కీ. అంటే ఆ విషయం వరకు మాత్రం అమ్మయ్య ఇట్స్ నో వన్ కెన్ డూ ఎనీథింగ్, ఇట్ కెనాట్ అంటే మళ్ళీ రీడ్ అన్ అవ్వదు, యూనో మళ్ళీ దానికి ఎటువంటి ఏమీ ఉండదు, ఇది అయిపోయింది, అది ఒక మెమరీ అయిపోయింది అమ్మయ్య అనిపిస్తుంటుంది అనమాట. సో ఆ రకంగా ఐ రియలీ ఫీల్ వెరీ బ్లెస్డ్. సో ఆయనతో పాటు పని చేసిన సినిమా గాయం 2 అండ్ గుండెల్లో గోదావరి కూడా కదా? ఎస్, అవును. సో ఈ రెండిట్లో ఏదో ఒక పాట మా సౌత్ ఆఫ్రికా ఆడియన్స్ గురించి పాడతారా? యా ష్యూర్, డెఫినెట్లీ. ఎందుకమ్మా ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా,
సంధి వేళ అయిందమ్మ సంతకాలు చెయ్యాలమ్మారా వెంట వెంటనే అన్ని అందుకోగరా గంట వింతలే ఎన్ను చూసుకోగరా ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మా రా సూపర్ ఆసమ్. ఇందాక మీరు అన్నట్టు వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని ఎలా అయినా సద్వినియోగం చేసుకోవాలి అని అనిపిస్తుంది అని అన్నారు. అంటే చేసుకోవడంలోనే మన ది టాలెంట్ అన్ని కనిపిస్తుంది, ప్రతి చిన్న ఆపర్చునిటీ. ఇప్పుడు పాపతో మీ లైఫ్ డిఫరెంట్ ఫేజ్లో ఉంది, సో ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు? లక్కీగా నాకు చక్కటి మదర్ ఇన్ లా అండ్ మదర్ అండ్ అంటే యూనో వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళిద్దరూ చక్కగా చూసుకుంటారు అండ్ సో నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళ సపోర్ట్తో నేను ఎటువంటి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఒక ఫస్ట్ 3 ఇయర్స్ దానికి అర్థం అవ్వదు పాపం చిన్నది కాబట్టి దాన్నే నాతో పాటు తిప్పేసుకుంటాను. వన్స్ షీఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ ఐ థింక్ ఐ విల్ టెల్ హర్ this is a recording I'll go I'll sing and come okay na this is how it goes ani nen cheptam anukunta but let us see em avutund anedi I think balance cheskunta okko sari deenni miss avutundali okko sari edana opportunity ni miss avutundi so rendu unna time lo ela cheskovalo I think time is the only solution. ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుందేమో, కానీ కొంచెం పిల్లలు పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళకి కూడా అర్థం అవుతూ ఉంటుంది, ఓకే అమ్మ స్కెడ్యూల్ ఇది, సో వీ హ్యావ్ టు లెట్ హర్ వర్క్ అన్నది డెఫినెట్లీ అర్థం అవుతుంది. సో మరి మన దాక్షాయిని అందరూ బ్లాక్ యా చెప్పండి. అండ్ లక్కీగా ఇంకో విషయం ఏంటంటే ఇండస్ట్రీలో లైక్ నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 12-13 ఇయర్స్ నుంచి ఉన్నా కాబట్టి సో ఐ కెన్ మేనేజ్ మై టైమ్. లైక్ షోస్ అంటారు, ఐ కెన్ టెల్ హర్ దిస్ ఇస్ ద షో ఐ విల్ బి గోయింగ్, ముందు నుంచి ఐ కెన్ ప్లాన్. అండ్ తర్వాత ఇఫ్ యు సే రికార్డింగ్స్ అంటారా, పలానా టైంకి వచ్చి పాడతానండి అని చెప్పుకోవచ్చు. చెప్పుకునేంత నాకు అవకాశం దొరికింది బికాస్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ పీపుల్ నో మీ అండ్ దానికి తగ్గట్టుగా నేను ఒక సెటప్ క్రియేట్ చేసుకున్నాను. సో అంటే లైక్ యునో నేను అంటే లైక్ వెన్ ఎవర్ ఐ గో అవుట్ యూజువల్గా కూడా లైక్ ఇప్పుడు లాస్ట్ 9 మంత్స్లో మై బేబీస్ లైక్ 10 మంత్స్ ఓల్డ్, లాస్ట్లో ఫస్ట్ ఒక 2 అవర్స్ రికార్డింగ్కి వెళ్ళాలి అంటే టక్కున అది అన్నం పెట్టేశాక ఓ 2 అవర్స్ టైం ఉంటుంది పక్క అని చెప్పేసి నేను వెళ్ళిపోయి అది నిద్ర టైంలో నేను వెళ్ళిపోయి వచ్చేయడం, ఈ లోపు మా వాళ్ళు మేనేజ్ చేయడం అలా ప్లాన్ చేసుకోగలుగుతున్నా. అండ్ యా అబౌట్ ది అదర్ క్వశ్చన్, బ్లాక్ బస్టర్ వాళ్ళ నాన్న పెట్టారు ముద్దు పేరు దానికి. అంటే బ్లాక్ బస్టర్ దాక్షాయిని గుర్తు చేసుకుంటూ ఒకసారి బ్లాక్ బస్టర్ సాంగ్ మీ నోట్లో వినాలని ఉంది మాకు. అబ్బాబ్బాబ్బా ఓకే ఓకే ష్యూర్. సిలకలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క 20 గాని నన్ను అడగమాక అంటాంది చారే బోణి, ఉన్న పళ్ళం సొగసెంత ఇద్దామని సన్న జాజి పండగల్ సేద్దామని ఎతికి సూత్తా నాయాడున్నాడని నా ఫిగర్ ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నోడ్ని నేవచ్చేస్తా రయ్యమని సరుకంత ఇయ్యమని రాసుకో నీ లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. ఆసమ్. అసలు ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ ఎలా అయిపోయిందంటే ప్రతి వాళ్ళు పాడుకుని బ్లాక్ బస్టర్ చేయాల్సిందే. ఐ హోప్ ఈవెన్ ద లిటిల్ వన్ గ్రోస్ అప్ అండ్ బికమ్ అ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ బోత్. అంతే అలా అనుకోవడమే. ఇంకా ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ లాంగెస్ట్ అసోసియేషన్ ఎవరితో ఉందండి మీకు? నాకు రామాచారి సార్ తో ఇప్పటికీ దట్ ఇస్ గోయింగ్ టు బి ఫర్ లైఫ్ టైమ్. అండ్ దెన్ కిరవాణి సార్,
మణిశర్మ సార్, తర్వాత కోటి సార్, వీళ్ళందరికీ అంటే పాడుతూ ఉండడం తమన్ గారు, సాయి తమన్ అవును. గారు, తర్వాత ఆర్పి గారు, నాట్ జస్ట్ సాంగ్స్ అండ్ ఆల్ బట్ షోస్ అండ్ ఆల్ కూడా వాళ్ళు దే ఎంకరేజ్ మీ అలాట్. వాళ్ళ షోస్లో దే మేక్ మీ అ పార్ట్ ఆఫ్ దేర్ షోస్. దట్ ఐ ఫీల్ వెరీ ఇంపార్టెంట్. అనూప్ గారు కూడా లైక్ నా కెరియర్ స్టార్టింగ్ అవును. నుంచి కోరస్ పాడినప్పటి నుంచి ఆయన యుఎస్కి ఆయన షోస్లో ఆయన ట్రూప్లో ఒక భాగంగా వచ్చినప్పటి నుంచి ఐ రియలీ ఫీల్ వెరీ యునో ఫార్చునేట్ దట్ ఆల్ ది మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆప్టెడ్ మీ ఆల్సో ఫార్ దేర్ షోస్. సో ఇలా ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్స్, ఓకే, పక్కా లోకల్ గీతా మాదిరి, పక్కా గీతా మాదిరి, మన పక్కింటమ్మాయి గీతా మాదిరి అన్న హిట్ మన దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చింది, అంతేనా? Yes, I was about to అంటే say his name also. దేవి గారి మీరు దాంట్లో కూడా చెప్పాలంటే, నేను నా అదేంటా మీరు మేజర్ సాంగ్ చెప్పాలంటే అనేది ఒక నా మేజర్ సాంగ్స్ అన్ని కూడా దేవి గారికి పాడి అవి హిట్ అయ్యాయి. లైక్ పక్కా లోకల్, డార్లింగే, దిమ్మతిరిగే, టాప్లెస్ పొద్దీ, నో, ఇవన్నీ కూడా చాలా మంచి పేరు వచ్చాయి. అండ్ దేవి గారి ఆస్ట్రేలియా టూర్లో నేను కూడా ఒక భాగం అయ్యాను. అండ్ హిస్ సచ్ అ నైస్ పర్సన్ అండి. ఆయన హిస్ అ వెరీ వార్మ్ పర్సన్. అండ్ ఆయన దగ్గర పాడిన పాటలన్నీ కూడా నాకు యునో ఆయన అలా ఆషామాషిగా చక్కగా అలా పాడిచ్చేస్తారనమాట పాటని. ఆయనకి ఎలా కావాలో అంత చక్కగా, హిస్ లాట్ ఆఫ్ క్లారిటీ ఇన్ హిస్ వర్క్ హీ హ్యాస్. సో ఆయన దగ్గర పాడిన పక్కా లోకల్ పాట మా గురించి హమ్ చేస్తారా? డెఫినెట్లీ. ఇంగ్లీషులోన దండబెట్టనెప్పుడు హుతేట, తెలుగులో మీకు వందనం, ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందను, సెల్ నంబరే లేదు నాకు బస్సలే, ఫోర్ నంబరే మీకు బిస్సలే, సెంట్ బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెడ్డ మోసులే, ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబ దబా ధాబాకే పరుగు తీస్తలే, డెస్కోలు పబ్బులు ఉడింపు లైట్ కొట్టిన మావి తోపులోనే మేళ పెడతలే. ఎందుకు, ఎందుకంటే నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను వాడే గాజుల్ కోకారైకాలన్నీ ఊరమాసులే. ఆసమ్. ఈ పాట అందరూ ప్రతి స్టేజ్ షో అవనేది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సాంగ్ పక్కా లోకల్. థ్యాంక్ సో యూ. మీరు ఫస్ట్ టైం పాట పాడాక సినిమాలోని మీకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? డిఫరెంట్ గా ఉంది వాయిస్ చాలా, అంటే యూనో క్లారిటీ ఆఫ్ వర్డ్స్ బాగుంది అని చెప్పి చాలా చెప్పారు. సో ఆ రకంగా ఐ ఫెల్ట్ నా పాట మీరు అంటే బేసికలీ రైటర్స్ ఎక్కువ చెప్పింది ఏంటంటే ప్రతి అక్షరం వినిపించేలా పాడారు, వెరీ గుడ్ అని చెప్పారు. సో ఆ రకంగా ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట, సో లక్కీ. అండ్ ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా హీరోయిన్ డాన్స్ చేస్తున్నప్పుడు ఇట్ ఫెల్ట్ సో దట్ ఇట్ ఫెల్ట్ సో అడాప్టివ్ దట్ ఆ పాట ఎగ్జాక్ట్లీ ఈవిడ గురించి మీరే పాడారు అన్నంత కనెక్షన్ కూడా ఉండింది యాక్చువల్లీ ప్రేక్షకులకు అయితే టోటలీ. స్పెషలీ చమకా చమకా మగధీరాలో పాటలు పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావు, తర్వాత కొన్ని మగాళ్ళొట్టి మాయగాళ్ళే, ఇవన్నీ కూడా చాలా మంది ఇది చెప్పారు. లక్కీ, సి ఐఎమ్ ఐ ఐ సే ఐఎమ్ వెరీ లక్కీ ఇలాంటి ఓ అవకాశాలు డెఫినెట్లీ నాకు లక్కీ. వచ్చాయి కాబట్టి. ఎందుకు లక్కీయో చెప్పమంటారా? ముందు మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే అనే పాట మీరు పాడి మా అందరికి కూడా ఇచ్చారు. ప్రతి సినారియోలోని కొన్ని సందర్భాల్లో మేము కూడా ఆ పాటని బాగా వాడుకుంటున్నాం అనమాట. ఒక విమెన్స్ డే అనుకోండి స్టార్ట్ చేస్తారు, ఆర్ ఇంట్లో ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఫ్రస్ట్రేషన్ సాంగ్ లో ఒక పాట అయిపోయింది ఒక భాగం అయిపోయింది. అవును, అయిపోయింది రియలీ టోటల్లీ. అండ్ అది ఒక ఫన్ బేస్డ్ ఆ సాంగ్ అలా అయిపోయింది మొత్తానికి. అదే ప్రేమగా ఉంటే ప్రేమ పాటలు ఉన్నాయి, కోపం వస్తే కోపం పాటలు ఉన్నాయి, అలా
ఇంట్లో కోపం వచ్చినా ఎక్కడైనా కోపం వచ్చినా ఉమెన్స్ డే ఏదైనా స్టార్ట్ చేయాలి ప్రోగ్రామ్ అన్నా కూడా ఈ పాట అయిపోయింది. పైగా మీ వాయిస్ ఎస్ మాడ్యులేషన్ ఈ ఉంది పాట చూడండి ఆ దొరికింది పాటలో, మనకి. బాగా దొరికింది. దాన్ని రకరకాలుగా మార్చుకొని పాడేసుకుంటున్నారు అందరూ అనమాట. బాగా కనెక్ట్ అయిన పాట అది. యా అవును, కానీ చాలా మందికి తెలియకుండా ఇంకా మగవాళ్ళకి బాగా ఇష్టం ఆ పాట. బాగా తగులుతోందని చెప్పచ్చేమో. మగవాళ్ళకి ఎక్కువ ఇష్టం ఆ పాట ఏంటో. ఓకే, మీరు ఆ పాట పాడొచ్చారా అక్క, నందు గారి రియాక్షన్ ఏంటి? ఎప్పుడైనా ఇంట్లో మీరు ఆ పాట పాడారా? పాడినప్పుడు నందు నాకు తెలీదు, పెళ్ళవక ముందు పాడాను. ఆ పాట పాడిన 2-3 సంవత్సరాల తర్వాత నాకు నందు పరిచయం అయ్యాడు కాబట్టి చాలా మంది గారు. బట్ అందులో నా మొగుడైతే లేడే అంటాను అనమాట ఎండింగ్ కి. ఈడు కూడా ఇంతే ప్లేస్ లో అందులో నా మొగుడైతే లేడే అని అంట. కరెక్ట్. బట్ అంత సినిమాలోని ప్రియమణి గారు తాగి పాడినట్టు అది ఆ మాడ్యులేషన్ మొత్తం మీ వాయిస్ లో వచ్చేసింది ఆ టైంకి. సో డిడ్ యూ పుట్ ఎనీ ఎఫర్ట్ ఫర్ దాట్? యా కొంచెం ఇంకా ఓవర్ ఎఫర్ట్ పెట్టి అంటే ఓవర్ ఎక్స్ప్రెషన్ తో పాడాను ఫస్ట్. అంటే లైక్ సినిమాలు అవి చూస్తాం కదా ఆ టైప్ లో పాడాను. అవును. అప్పుడు వచ్చి పూరి గారు చెప్పారు అంత అక్కర్లేదు, కొంచెం పూరి గారు చక్రి గారు వీళ్ళిద్దరు కూర్చుని మరి చక్రి అంతే అంత వద్దు జస్ట్ అంటే వాళ్ళిద్దరు కలిసి పాడిచ్చారు ఆ సాంగ్. సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు చెప్పారనమాట కొంచెం తగ్గించచ్చు కొంచెం తగ్గించచ్చు అని. సో లైక్ ఇప్పుడు ఒక సాంగ్ వినిపించారు నాకు, లష్ క్యాంట్ మీ క్యాంటారో అని ఒక సాంగ్, ఐ థింక్ జాపనీస్ సాంగ్ అనుకుంటా. జాపనీస్ సాంగ్ వినిపించి ఈ పాట లాగా ఇదే గొంతు కావాలి, ఇలాగే దీన్ని ఇమిటేట్ చేసి పాడాలి అని చెప్పారు. అలా పాడిందే మగాళ్ళు ఒకటి మగాళ్ళు. చాలా బాగుంది. సో ఈ రోజు మన తరపు నుంచి, మన ఆడవాళ్ళ తరపు నుంచి ఒక బాణంగా వదులుదామా, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు అని. యా అంటే ఎప్పుడు మేం పాడితే కన్నా మీరు పాడితే కుసింత టైం ఇస్తే పొంగిపోతాం, కసింత ఓదార్పు కోరుకుంటాం, కూసింత టైం ఇస్తే పొంగిపోతాం, మగాళ్ళ గోలేంటో ఫీలేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో, మీకు నచ్చినట్టే మేము మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే చిచ్చి ఈడు కూడా ఇంతే, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో మంచేసి పోతారే ఈడు కూడా ఇంతే. యు ఆర్ వన్ ఫైన్ సింగర్, ఏ పాట పాడినా ఏ పిచ్ లో పాడినా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అసలు మారదు. ఇప్పుడు అంటే చాలా అవలీలగా పాడినట్టు అనిపిస్తుంది, బట్ గొంతులో అదేమైనా ఉంటుందా? కొన్ని పాటల్లో దొరికిపోతాను, కొన్ని పాటలు అంటే కొంచెం శృతి కొంచెం తక్కువ ఉంటే హాయిగా పాడేస్తాను. బట్ ఇది హై పిచ్ నోట్ ఉన్న సాంగే కదా. నాకు కంఫర్టబుల్ లైక్ నాకు ఓకే ఓకే ఓపెన్ వాయిస్ లో నాకు కంఫర్టబుల్ కాబట్టి ఈజీగా పాడేయగలను. బట్ దెన్ కొన్ని పాటలు ఉంటాయి హై పిచ్ లో పాడాల్సినవి, వాటికి మాత్రం ఇలా పెట్టేస్తాను మొహం అంతా. కొన్ని పాటలకి వేరే వాళ్ళకి కష్టం అనిపించినవి నాకు ఈజీగా అనిపిస్తాయి, వేరే వాళ్ళకి ఈజీ అనిపించినవి నాకు కష్టంగా అనిపిస్తాయి కొన్ని. బట్ సందర్భంలో మీరు రికార్డింగ్ కి వెళ్ళినప్పుడు చాలా హై నోట్ లో ఉండి మీరు పాడలేని సిచ్యువేషన్ వస్తే మ్యూజిక్ డైరెక్టర్స్ మార్చిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? మాక్సిమం పాడానండి, అంటే లైక్ చాలా హై నోట్స్ పాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఒకసారి హ్యూమన్ నో హ్యూమన్ కి హ్యూమన్ వాయిస్ కి కూడా అందరి నోట్స్ ఉంటాయి అన్నమాట, అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకే అర్థమైపోతుంది బికాస్ మోస్ట్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్స్ నో అబౌట్ ఇట్. అండ్ పిచ్ అనేది అంటారా ఎవరి గాత్ర ధర్మాన్ని బట్టి ఉంటుంది అది. సో మాక్సిమం ఇప్పటి వరకు పాడాను, ఒక్కొక్కసారి రీచ్ అవ్వను, ఒక మనిషికి రీచ్ అవ్వను లాంటివి ఉంటే ఇంకా నేను పాడలేను. ఇందాట మీరు అన్నట్టు రామాచారి గారు ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ యువర్ కెరియర్ అండ్ లైఫ్ అని చెప్పారు. సో ఆయన దగ్గర నేర్చుకున్నది మీరు లైట్ మ్యూజిక్ కదండి?
అవునండి, కొచ్చర్లకోట పద్మావతి గారి దగ్గర క్లాసికల్ మ్యూజిక్, రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్. సో ఈ హౌ ఇంపార్టెంట్ ఇస్ లైట్ మ్యూజిక్ ఫర్ ఎనీ అప్కమింగ్ సింగర్? అంటే అందరూ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటారు రాగాల గురించి అలా, సో హౌ ఇంపార్టెంట్ ఇస్ లైట్ మ్యూజిక్? బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. లైక్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మగాళ్ళ వంటి మగాళ్ళే అని పాడితే క్లాసికల్ సంగీతంలో బాగుండదు. అలాగని నేను ఇప్పుడు బ్రోచేవా అంటేనే బాగుంటుంది, బ్రోచే అంటే బాగుండదు. దేనికి కావాల్సిన ఒదుగు, దేనికి కావాల్సిన లైట్నెస్ దానికి రావాలి. సో అవన్నీ మెళుకువలు అవన్నీ కూడా మనకి లైట్ మ్యూజిక్ నేర్చుకుంటే ఈజీగా. అండ్ నేర్చుకోపోయినా కొంతమంది పాడగలరు, కొంతమందికి ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఐ థింక్ వై గివ్ అ ప్రాబబిలిటీ ఆఫ్ ఐ కెన్ లర్న్ ఆర్ ఐ మై ఐ నో ఇట్ అనుకునే కంటే ఎంత నేర్చుకుంటే అంత మంచిది. కాబట్టి డెఫినెట్లీ క్లాసికల్ సంగీతం నేర్చుకోవాలి, ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ పట్టు వేరు. లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటే కొన్ని పాటలు లైటర్ వేలో, కొన్ని మంచి లలిత గీతాలు, మన ఒరిజినల్ గొంతు ఒకటి ఉంటుంది కదా. అంటే లైక్ క్లాసికల్ మ్యూజిక్ పాడినప్పుడు మనం కొన్ని స్కేల్స్ లో పాడతాం, లైట్ మ్యూజిక్ కి మన గొంతు మనకు ఉంటుంది, ఆ గొంతులో హాయిగా చక్కగా పాడుకోవచ్చు. మీకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డ్స్ అని, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అని, అప్సరా అవార్డ్స్, జెమ్నీ అవార్డ్స్, ఇలా ఎన్నో, సైమా, చాలా వచ్చాయి. దాంట్లో మీకు ఫస్ట్ నంది అవార్డు వచ్చిన సాంగ్, నంది అవార్డ్ అని తెలిసాక మీకు నచ్చావులే, మీకు ఎలా అనిపించింది? డిడ్ యూ ఈవెన్ థింక్ దట్ ఈ పాటకి వస్తుంది అని అనుకున్నారా మీరు? అనుకోలేదు, నేను అస్సలు అనుకోలేదు. బికాజ్ యునో అంటే అటువైపుకి అసలు దృష్టి వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం పాడితే అది అవార్డు వస్తుందా, ఒక పాటకి అవార్డు, అటువైపుకి ఎప్పుడు దృష్టి వెళ్ళలేదు. మనం పాడడం, అది రిలీజ్ అయిపోవడం, పాట ఎంతమంది రీచ్ అయింది, అరే భలే చాలా మందికి ఇష్టం, అలా హ్యాపీగానే ఫీల్ అవ్వడం, కానీ ఈ పాటకి అవార్డు వస్తుంది అనే వైపుకి ఇంకా అంత బ్రెయిన్ లేదు అప్పుడు నాకు. అలాంటి సడన్ గా ఒక సరిగమప క్యాంకరింగ్ చేసినప్పుడు ఆ షూటింగ్ లో చెప్పారనమాట నంది అవార్డు వచ్చింది అని. ఓ మై గాడ్, అవునా, సూపర్ కదా, భలే వచ్చింది అని అనుకున్నాం. అసలు నమ్మలేదు అంటిల్ అన్లెస్ ఐ టుక్ ది అవార్డ్, ఐ రిసీవ్ ది అవార్డ్. నేను ఏమోలే అది వచ్చే వరకు, ఐఎమ్ సమ్మన్ లైక్ దట్, ఏదైనా జరిగే వరకు ఐ డోంట్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. బికాస్ అది జరుగుతుందో జరగదో అనే డౌట్ ఎప్పుడు ఉంటూ ఉంటుంది. సో అందుకని టిల్ ఐ రిసీవ్ ది అవార్డ్ లైక్ ఏమో 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 అనుకుంటూ ఉండాను అనమాట. అండ్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అదే అంటారు కదా పెద్దోళ్ళు, శేఖర్ చంద్ర గారు రైట్, పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు, భారీ ఎత్తున బడ్జెట్ సినిమాలకే కాకుండా పాట ప్రాముఖ్యత ఉన్న పాటకి నంది అవార్డు రావడం కూడా ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ కదా. డెఫినెట్లీ, ఎందుకంటే అంటే ఒక సాంగ్, దేర్ ఆర్ పీపుల్ హూ థింక్ అ లాట్ అంటే అబ్బా ఈ సినిమానా, ఈ సినిమా ఎవరికి తెలుస్తుంది, ఆ హీరో ఈ హీరోకి పాడాలి, ఈ హీరోయిన్ కి పాడాలి అని చాలా మంది అంటారు. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 2 or 3 hours ఇన్ యువర్ హోల్ లైఫ్ అండి. మీరు వెళ్ళి ఒక రికార్డింగ్ పాడడానికి దానికి అన్ని కాంబినేషన్స్ అంత ఆలోచనలు అక్కర్లేదన్నది నా ఫీలింగ్ అనమాట. సో అలాంటి దాంట్లోనే ఇలాంటి అణిముత్యాలు టక్కున అలాంటి చోట్లే వస్తాయి. కొన్నిసార్లు పెద్ద సినిమాల్లో వస్తాయి, కొన్నిసార్లు చిన్న సినిమాల్లో వస్తాయి, అన్ని సినిమాల్లో వస్తాయి. పాట అనేది పాట, అది ఎందులో ఎవరు కంపోజ్ చేసినా అది పాటే, ఏ సినిమాకైనా అది పాటే, అది సినిమాకి కాదు లైట్ మ్యూజిక్ అయినా అది పాటే. సో ఆ రకంగా అది చిన్న పెద్ద అనేది కాకుండా సాంగ్ బ్యూటీ ఉంటుంది. ఇప్పుడు 2-3 పాటలు ఉన్నాయి, అనితా ఓ అనితా నా అందమైన భవిత అని ఒక పాట ఉంది, చాలా మందికి తెలుసు ఆ పాట, చాలా మందికి ఇష్టం ఆ పాట. ఎందుకు? బికాస్ ఒక చిన్న పెయిన్ బ్యూటీ ఉంటుంది కాబట్టి. సో అలా, సో ఏ సాంగ్, ఎవరి సాంగ్ అనే దానికంటే సాంగ్ మంచి సాంగ్ అనే హ్యాపీగా ఉండాలంటాను నేనైతే. సో నిన్నే నిన్న కోర ఒక్కసారి మళ్ళీ మీ గొంతులో వినాలని ఉంది మాకు.
నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండి పోనా, ఓ ప్రియతమా, నచ్చావే నచ్చావే, ఓ నచ్చావే నచ్చావులే. అలా బాగుంది అంటే ఇది ఎంతో ఫీల్ ఉన్న సాంగ్. ఎనీ Yes. లవ్వర్స్ కెన్ బి కనెక్టెడ్ టు దిస్ సాంగ్ అనమాట. యా, అవును, సో ట్రూ. సో మీరు చాలా సినిమాల్లో పాటలు పాడారు, అండ్ నందు గారి సినిమాలో కూడా ఏమైనా పాడారా? అండ్ ఆర్ నందు గారి సినిమాలో పాడాలి అన్న కోరిక ఫస్ట్ నుంచి, ఐ మీన్ ఫ్రమ్ ద టైమ్ యూ నో హెమ్, అప్పటి నుంచే ఉండిందా? I am connected to Nandu because I sang for his film. కాశీపట్నం ఓ, సో చూడరా మీకు పాపాలు ఒక పరిచయం. సినిమా ఉంది. యా, సో ఆ సినిమాలో నాకు చాలా ఇష్టమైన పాట చక్రి గారికి పాడాను. నువ్వు సగం నే సగం, ఇద్దరం చెరి సగం, హృదయలాలనలో ప్రణయ భావనలో ఉంటుందన్నమాట. సో నేను చాలాసార్లు, నన్ను రేడియోల్లో ఎవరైనా అడిగినా కూడా ఐ యూస్ టు సే నా కాశీపట్నం చూడరా బాబులో చక్రి గారు కంపోజ్ చేసిన పాట, నేను పాడిన వాటిల్లో ఆ పాట కూడా చాలా ఇష్టం అండి అని చెప్పింది నందు వింటూ ఉండేవాడు. అండ్ అలా ఆ రకంగా ఐ హ్యావ్ హిస్ నంబర్ ఇన్ మై ఫోన్. సమ్మన్ వాంట్స్ టు గివ్ యూ స్వీట్స్ అట అండి, మీరు ఏదో వెళ్తున్నారట మా ఫ్రెండ్సే అని చెప్పి ఫోన్ చేశారన్నమాట అప్పుడు. అలా నా దగ్గర తన నంబర్ ఉంది, కాశీపట్నం చూడరా బాబు హీరో అంటే. ఆ తర్వాత నేను సినిమాలో పాడాను, ఆ పాట పాడినప్పుడు ఎక్కువసేపు మాట్లాడుకున్నాం, ఆ రకంగా మేము చాలా క్లోజ్ అయ్యాం అన్నమాట అప్పుడు. డెస్టినీ డెస్టినీ ఎక్కడికి తప్పించకపోదు అనడానికి ఆ పాట ద్వారా నువ్వు కరెక్ట్, సగం నేను సగం అని చాలా అదే సింబాలిక్ గా కదా. మీకు పడినట్టుంది ఆ పాట కూడా లిటరలీ. యా, రియలీ. సో ఫ్యూచర్ లో నందు గారి సినిమాలో ఏదైనా పాట వచ్చినా ఆర్ ఏదైనా, బికాస్ బ్యూటీ బ్రెయిన్ షార్ప్ ఎవ్రీథింగ్ తో కూడుకున్నది గీతా మాదిరి గారు, సో ఎలాంటి రోల్ ఏదైనా వచ్చినా మీకు చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పటికైతే ఐల్ సే ఏమీ లేదని, బట్ నెవర్ సే నెవర్ అంటారు కదా. వి నెవర్ నో ఏంటి ఏది మనం చెప్పలేం కాబట్టి నెవర్ సే నెవర్, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేదు. బికాస్ మొన్న నందుగా చేసినటువంటి మూవీ సవారి, సో క్యారెక్టర్ యా పరంగా యాక్షన్ పరంగా అది సూపర్ హిట్ అయింది. యా, అవును. సో ఆయన చేసినటువంటి సినిమాల్లో మీకు బాగా నచ్చిన రోల్ ఏది? సవారి చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఇంకొక సినిమా వస్తోంది, అందులో కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇయర్ లో రిలీజ్ అయ్యే సినిమానా? యా, ఈ దీని ఎండ్ పార్ట్ ఆఫ్ ది షూట్ కొంచెం డిలే అయింది, బట్ అదర్వైజ్ ఐ థింక్ 2021లో వస్తుందేమో సినిమా. సూపర్, దట్స్ అ గుడ్ సక్సెస్ బికాస్ ఈ కోవిడ్ టైంలో ఎలానా అన్ని కుదరవు కాబట్టి. యా, అవును. సో సవారీ తర్వాత నాకు ఇది ఇప్పుడు రాబోయేది ఇష్టం. అండ్ అలా కాకుండా తను ఆల్రెడీ చేసిన వాటిలో నాకు పెళ్లి చూపుల క్యారెక్టర్ చాలా ఇష్టం. అండ్ అవును, పెళ్లి చూపులు తర్వాత ఒక్కటి ఫుల్ ఇస్ పర్సన్ కరెక్ట్. పెళ్లి చూపుల దాంట్లోది ఇట్స్ లైక్ అ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ టైప్ ఉండింది, సో దట్ ఈస్ వేర్ అవును. హీ వాజ్ రిజిస్టర్డ్ విత్ మెనీ పీపుల్ అనమాట. చాలా మంది కనెక్ట్ అయిపోయారు ఆ రోల్కి. సో ట్రూ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో మీరు పాడారు, ఇటు బాహుబలి అటు మగధీర.
వాటిలో పాడడానికి మీకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కీరవాణి గారు, ఆయనతో మీకు ఎంతో అసోసియేషన్ ఉంది అని అన్నారు. చాలా సో ఈరోజు సో ఆయనతో అసోసియేషన్ అండ్ వర్కింగ్ స్టైల్లో మీకు ఆయన డైరెక్షన్లో నచ్చిన మంచి పాట ఏంటి, ఎందుకు? చాలా ఉన్నాయి. ఇప్పుడు గుండె జల్లు మందిలో పాటలు ఇష్టం, తర్వాత జీవనది ఇష్టం, అండ్ యూనో ఇవన్నీ కూడా నాకు చాలా ఆయన అంటే He gave you an opportunity for different genres, kada? Yes, yes, correct. Different opportunity ఏ కాకుండా ద వే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి పాడించే విధానం ఏదైతే ఉంటుందో అది సాంగ్ లో సాంగ్ అంటే సాంగ్ ని మనం ప్రేమించేలా అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టక్కన ఈ ఈ స్పీకర్ ఉంది, ఈ స్పీకర్ ని ఇలా సార్ సడన్ గా ఇదిగో ఇది ఇది పట్టుకో అని ఇచ్చారనుకోండి, దూరంగా పట్టుకుంటాను అంటే మనం ఇలా పట్టుకుంటాం. ఇప్పుడు ఇది ఇది ఒక చిన్న బేబీ అనగానే అంటాం వెంటనే ఇలా జాగ్రత్తగా చూస్తాం. సో అలా ఉండాలి పాట అని చెప్తారు, అంటే అంత డెలికేట్ గా పాడాలి అంటారు. అంతకంటే ఎక్స్ప్లెయిన్ ఒక ఫీల్ గురించి అందంగా ఇంకా థింక్ దట్స్ గ్రేట్ ఆయన ఎగ్జాంపుల్స్ కానీ ఇవన్నీ ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ సిచ్యుయేషన్ అండ్ ఆల్ ఐ జస్ట్ లవ్ ఇట్. లీడ్ బై ఎగ్జాంపుల్ అని ఊరికే అన్నారు, ఎందుకంటే వెన్ యూ లీడ్ సంథింగ్ బై అన్ ఎగ్జాంపుల్ అది ఎవరికైనా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఎస్ అవును. మీరు కీరవాణి గారి డైరెక్షన్లో మ్యూజిక్ డైరెక్షన్లో పాడిన పాటలో నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే అన్న పాట గురించి పాడగలరా? తప్పకుండా, డెఫినెట్లీ. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం చుట్టూ పిక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది, నే కనబడక గోడ కొరికేయడం బాగుంది. పిచ్చి పిచ్చి చిన్న చిన్న చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చిన చిన్న చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్. ఆసమ్, చాలా బాగుంది. థ్యాంక్స్. ఆయనతో మీరు పాడిన పాటలు జోర్సే జోర్సే, నువ్వు ఇది జుట్టు పీక్కుంటే అండ్ ఇలా మగధీరలో చాలా పాడారు. అండ్ కరెక్ట్ గా బాహుబలి వచ్చేసరికి జీవ నది ఇస్ టోటలీ డిఫరెంట్ జానర్. సో అవుట్ ఆఫ్ వర్స్ ఇట్ ఫర్ యూ, అండ్ బికాస్ అది అడాప్ట్ చేసుకోవాలి కూడా కదా, పర్సనాలిటీని కానీ ఆ ఫీల్ కానీ. సో డిడ్ యూ డూ ఎనీ హోంవర్క్ ఫర్ దట్? నాకు ట్యూన్ నేర్పించారు ఫస్ట్ ఆ సాంగ్ కి, మామూలుగా పాడాను. ఇప్పుడు ఇది గీతామాధురి అని తెలియకూడదు అసలు ఎవ్వరికి, అలా పాడాలి, ఒక 40-50 ఇయర్స్ ఓల్డ్ లా పాడాలి. అండ్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పారంటే, ఒక ఒక ఆవిడ ఉంటారు, ఆవిడకి హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయ్యారనుకోండి, లైక్ యూనో పోయారని అనుకోండి, వెంటనే ఆవిడని వెళ్ళి పలకరిస్తే ఆవిడ ఇట్లా ఎక్కువ ఏడుస్తారు. ఒక 6 మంత్స్ తర్వాత వెళ్ళి పలకరిస్తే కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఒక 1 ఇయర్ తర్వాత వెళ్ళి పలకరించినా కొంచెం కదిలిచ్చినా ఏడుస్తారు. ఇంకా 3 ఇయర్స్ తర్వాత వెళ్ళి ఆయన అండి అని చెప్తే ఏమంటారు అంటారు. ఇంకేముంటుంది అంటే ఎమోషన్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంది, అలాగా ఉండాలి అని చెప్పారు. సో అంటే ఏంటి, మామూలుగా బంగారు అలా వద్దు, బాధ మామూలు బాధ బంగారు కలల్ని అలా అంటే పెద్ద యూనో ఎమోషన్ తెలియాలి, ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉండకూడదు. ఎంత బాగుంది చూడండి వినడానికి అసలు. అలా చెప్తే మనకి ఎమోషన్ ఉండాలి, ఎక్స్ప్రెషన్ తెలియకూడదు అంటే మనకు అర్థం అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్పాక ఆటోమేటిక్ యుల్ సింగ్, అది అది గ్రేట్నెస్ అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పేగా ఎక్స్ప్రెషన్ కూడా వచ్చేసింది, అండ్ ఒకసారి ఇమాజినేషన్ లోకి వెళ్తూ ఉంటాం. కరెక్ట్. సో తెలియకుండా అని చెప్పేసరికి మనం కూడా
అని అదే మోడ్లో పాడేస్తాం మనం ఆ అవును ఇమాజినేషన్లో. ఆల్రెడీ ట్యూన్ నేర్చేసుకుని ఉంటాం కాబట్టి మనం ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్స్ప్రెషన్. సో అది అయిపోతుంది, అక్కడ ఈజీగా వస్తుంది. కరెక్ట్, చాలా కరెక్ట్గా చెప్పారు. దట్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇమాజినేషన్. బట్ మీకు టైం ఉంటుందా ప్రాక్టీస్ చేయడానికి? వెన్ యాజ్ సూన్ యాజ్ ఎమోషన్ చెప్పిన వెంటనే డూ యూ హ్యావ్ సమ్ టైమ్ రిహార్సల్ చేసుకోవడానికి ఈవెన్ బిఫోర్ ద రికార్డింగ్? ఎక్స్ప్రెషన్కి పెద్ద టైం ఏమి ఉండదండి నాకు తెలిసి. యాక్టింగ్ చేయాలి అంటే టైం తీసుకోవాలేమో, అంటే ఇప్పుడు ఒక ఏడుపు సీన్ ఏమైనా చేయాలంటే కొంచెం ఆ మూడ్లోకి వెళ్ళాలేమో. బట్ పాటకి దానికి ఐ థింక్ తొందరగానే, అంటే వాళ్ళు చెప్పాక నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఎక్స్ప్రెషన్ ఐ థింక్ మెల్లిగా అవతల అవతల పర్సన్ అడిగే దాన్ని బట్టి ఐ థింక్ వీ కెన్ సింగ్ ఎక్కువ టైం లేకుండా. బికాస్ ఒకసారి మా మనం గురించి బేసిక్గా ఆ పాట యా షూర్ బంగారు కలల్ని గుండెలోతుగాయాలి కడుపులో దాచుకున్న జీవనది కుండలు కోనలు అడ్డమై తగిలిన బండరాతిలోయలే నిలువున చీల్చిన ఆగనిది ప్రాణనది అలసిపోనిది జీవనది. మీరు చాలా ఈజీగా పాడేశారు కానీ అది ఆ ఎక్స్ప్రెషన్ని అడాప్ట్ చేసుకుని పాడడం అర్థమవుతుంది. అది బాగా పాటిది ఇది, పొట్టలో బటర్ఫ్లైస్ పాట అని చెప్తా నేను పేరు. ఇది పాడితే ఒక రకమైన గుబులుగా ఉంటుంది ఏంటో గుండెల్లో, ఎందుకో తెలియదు అలా. కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్ అయితే డెఫినెట్ గా వచ్చింది. అండ్ ఈవెన్ ఆన్ ద స్క్రీన్ సినిమా చూస్తున్నప్పుడు ఇది గీతా మాదిరి గారు పాడారు అంటే నమ్మలేం. టోటలీ డిఫరెంట్ వాయిస్ కానీ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. సో ఆ విధంగా వర్క్స్ ఫర్ వేల్ రికార్డ్స్ అన్నమాట. నోయల్ ర్యాపర్ ఉన్నాడు కదా, ఈ వర్క్ ఫర్ వేల్ రికార్డ్స్. సో తను గీతా మాదిరి అని పేరు చూసి బై మిస్టేక్ వేసారేమో అని అనుకున్నాడు. అంటే నేను అనుకోలేదు తను. సో అలా అదొక సరదా. అవును, చాలా మంది సెలబ్రిటీ సింగర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ దే డోంట్ ఫైండ్ టైమ్ విత్ దేర్ బిజీ స్కెడ్యూల్స్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఆర్టిస్ట్ తీసుకుంటే ఇటు వర్క్ ఫ్యామిలీ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి టైం ఉండదు. కానీ మీరు సోషల్ మీడియాతో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు యాడ్ స్టోరీస్ పెడుతూ ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటారు. చాలా మంది మీ తర్వాత చేయడం మొదలు పెట్టారేమో. అసలు అలా చేయడంతో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? అంటే మీరు బాగా ఇంట్రాక్ట్ అవునా? బికాస్ మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే గీతా మాధురి ఈజ్ నాట్ అ సింగర్ సమ్వేర్, షీఈస్ ఆర్ నెక్స్ట్ డోర్ గర్ల్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. పాట విన్న వెంటనే కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఓ మొన్న వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది, మొన్న పాపతో ఇదైంది, ఇలా అన్నీ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో అలా చేయాలనే ఎందుకు అనిపించింది మీకు? శ్రీలలిత అనే సింగర్ నాకు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట స్టోరీస్ని. సో నాకు ఇప్పుడు కాదు, లైక్ 6-7 ఇయర్స్ నుంచి బ్లాగింగ్ అవన్నీ ఇష్టం. లైక్ ఇప్పుడు ఇట్ ఇస్ అ ఫ్యాషన్ నౌ, అంటే బ్లాగింగ్ అది చాలా ఎక్కువ ఇప్పుడు చేస్తున్నారు. బట్ అంతకు ముందు నుంచే లైక్ నందు నాకు వేరే బ్లాగింగ్ తర్వాత యూనో వాళ్ళందరినీ యూనో ఇంట్రడ్యూస్ చేశాడనమాట యూట్యూబ్లో. అవన్నీ నాకు ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే నేను ఇవాళ నేను ఖాళీగా ఇవాళ నాకేం పని లేదు నాకు బోర్ కొడుతోంది ఇలాంటివి పెట్టాను నేను.
అవును లేకపోతే ఇవాళ నేను ఇంత వర్కౌట్ చేశాను అంటే లైక్ యునో నేను నేను ఐ ఐ సీ నాకు నవ్వొచ్చింది అంటే ఇంకెవరికైనా కూడా నవ్వొస్తుంది అంటే నన్ను నాకు నవ్వొచ్చింది వేరే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది చూస్తే నవ్వొస్తుంది అనిపిస్తే అరే వాళ్ళు కూడా నవ్వుకుంటారు కదా సరదాగా అని పెట్టడం స్టార్ట్ చేసి అదొక అలా అలా మొదలైంది అంతే. అంటే ఇప్పుడు ఏదన్నా ఫుడ్ నాకు ఏంటంటే కాఫీ నేను తాగానంటే ఇంకెవరికైనా కూడా ఇప్పుడు కాఫీ తాగాలనిపిస్తుందా అలా లేకపోతే ఏనో మనం సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం మన ఎంజాయ్మెంట్ ని ఇంకోళ్ళు కూడా చూసి నవ్వుకుంటున్నారా మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నామా అంటే నేను ఓన్లీ ఎంటర్టైనింగ్ గా పెడతాను నేను నాకు జ్వరం వచ్చింది దగ్గు వచ్చింది పెట్టాను నేను ఎందుకంటే ఓన్లీ ది అదర్ పర్సన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యిందే పెడతాను అలా అలా అది ఒక యాటిట్యూడ్ అంతే అలా పెట్టాను. అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు, అంటే ద పాజిటివిటీ అరౌండ్ యూ మీ యాడ్ స్టోరీస్లో కానీ నందు గారు యాడ్ స్టోరీస్లో కానీ ప్రజలకి కనెక్ట్ అవుతుంటుంది. సో దట్ ఈస్ టోటలీ అ వెరీ గుడ్ ఫీల్ ఫర్ ఎవ్రీబడి అనమాట. చూసినప్పుడల్లా కూడా చాలా విషయాలకి కనెక్ట్ అవుతారు, అంతేకాకుండా ఎక్కడైనా సహాయంలో ఉన్న వాళ్ళ గురించి పెడుతూ ఉంటారు. ఈ కాలంలో హూ టేక్స్ ద టైమ్, ఇది చాలా తక్కువ మంది కదా. నుంచి నేను నేర్చుకున్నాను. నందు చెప్పాడు, సి మన మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపాయలు ఉన్నాయి, 1,000 1,000 1,000 1,000 ఒక 5 5 పంచాం అంతే. ఇంక అంతకు మించి మనం ఎంత చేయగలం? మనకు మనం ఇంత మనీ అని పెట్టుకుంటాం అంతలో చేయగలం. బట్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్, ఇంకా చాలా ఉన్నారు, వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయగలం? మన ద్వారా మందికి తెలియచ్చు. ఒక 10 మంది 5 5 5 రూపీస్ డొనేట్ చేశారనుకోండి, వాళ్ళకి 5 రూపీస్ ఎక్కువ అనిపించకపోవచ్చు, బట్ 10 మంది డొనేట్ చేస్తే 50 రూపీస్ అవుతుంది. సో మా స్టోరీస్ ఒక 50,000 మెంబర్స్ చూస్తారు, 1 లాక్ మెంబర్స్ చూస్తారు. అవును, అందులో ఒక్కొక్కళ్ళు 1 1 రూపీ ఇచ్చినా దట్ విల్ బీ లైక్ యునో 1,00,000 రూపాయలు ఇది అవుతుంది కదా, కలెక్ట్ అవుతుంది. 5 రూపీస్ ఇచ్చినా 5 లాక్స్ కలెక్ట్ అవుతుంది. సో అలా నాకు చెప్పాడు, మన వల్ల మనం అంత చేయలేం కానీ ఇదైతే యునో వీ కెన్ హెల్ప్ కదా అని అని నందు అన్నాడు. సో నాకు కూడా బాగా అనిపించింది, లేకపోతే ఇది వరకు నాకు అంత అంటే నాకు అసలు అటువైపు పెద్ద వెళ్ళేది కాదు. నాకంత అంటే తెలీదు ఎవరైనా ఉన్నారా ఉన్నారా లేదా మనకు తెలిసిన సర్కిల్లో ఉన్నారా అన్నట్టు వరకే చూసేదాన్ని. బట్ తెలియకుండా ఇలా చేయొచ్చు, మిలాప్లో పోస్టర్ అయితే వాళ్ళు చెక్ చేసి పంపెడతారు, అవన్నీ తర్వాత తెలిసాయి అనమాట. సో ఆ రకంగా మోటివేషన్ వచ్చింది నాకు. అలాంటి ఒక మోటివేటర్ మోటివేషన్ అండ్ మోటివేటెడ్ సాంగ్ మీ మీరు ఇవాళ షో చేస్తున్నారని తెలుసుకుని కొంతమంది మీ ఫ్యాన్స్ మిమ్మల్ని అడిగిన పాట లలిత ప్రియ కమలం. గీతా గారు పాడితే వినాలని ఉంది లలిత ప్రియ కమలం అని. లలిత ప్రియ కమలం వీసినది కన్నుల కొలనిది, హృదయల కిరణం మెరిసినది, ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది, అమృత కలసముగా ప్రతి నిమిషం, అమృత కలసముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెరిమిని కురిసినారు దగువరమిది లలిత ప్రియ కమలం విరిసినది. చాలా చాలా బాగుంది. మీరు ఎంతో మంది ఆడియన్స్ కి ప్రజలకి మీ సూపర్ రియాలిటీ షోస్ ద్వారా కూడా బాగా కనెక్ట్ అయ్యారు. మీరు సూపర్ సింగర్ వాటిలో కూడా ఈ పాట పాడినప్పుడు చాలా అప్లాజ్ అండ్ ఎంతో మంది గీత గారి ఈ పాట పాడితే వినాలి అని అనుకున్నారు కాబట్టి దట్ ఈస్ వేర్ వి కేమ్ ఫర్ ది సాంగ్ రిక్వెస్ట్ అన్నమాట. ఈ సాంగ్ ఇళయరాజా గారి షోలో, ఈ సాంగ్ ఇళయరాజా గారి షోలో యేసుదాస్ గారితో పాడాను ఒరిజినల్లీ. నేను ఒకసారి యేసుదాస్ గారు యుఎస్ లో ఫస్ట్ టైం ఒకసారి షో చేసి అది పోస్ట్ పోన్ అయ్యి అప్పుడు యేసుదాస్ గారు రాలేదు. సో రిహార్సల్స్ లో పాడాను అనమాట. ఆ వీడియోకి నాకు చాలా మంది ఫోన్ చేసి రెస్పాన్స్ ఇచ్చారు,
చాలా బాగా పాడాను. అయితే ఆ తర్వాత నేను సూపర్ సింగర్ లో పాడాను. సూపర్ సింగర్ లో కొంచెం పోయింది, అది బాగా సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం పోయింది అనమాట. కానీ ఆ వీడియో చూసి ఓకే, పీపుల్ డోంట్ జడ్జ్ మీ, ఓకే షీ కెన్ సింగ్ బట్ షీ వాజ్ నాట్ షీ కుడెంట్ సింగ్ దట్ సాంగ్ అంత ఇదిగా అని అప్పుడు అనుకుంటారు. మీరు ఇంటర్నేషనల్ టూర్స్ చేసినప్పుడు, యుఎస్, ఆస్ట్రేలియా, దుబాయ్, అలా ఎక్కడైనా చేసినప్పుడు మీకు బాగా మెమరబుల్ గా ఉన్న కాన్సర్ట్ ఎవరితో అండ్ ఎక్కడ? డెఫినెట్లీ నేను ఫస్ట్ యుఎస్ టూర్ చేసింది కిరవాణి సార్తో, కాబట్టి దట్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్. అండ్ తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కోటి గారితో చేశాను, కాబట్టి దట్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్. సో ఇందాక మనం ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఏ మ్యూజిక్ డైరెక్టర్తో అయినా ఇంకొక ఫీమేల్ సింగర్తో స్పేస్ షేర్ చేసుకుని ఏదైనా పాట పాడిన అనుభవం ఉందా మీకు? ఇంకెవరైనా ఫీమేల్ సింగర్స్? యా డెఫినెట్లీ చాలా మంది. ఇప్పుడు లైక్ కిరాణి సార్ ట్రూప్ లో మాళవిక నేను, మణి సార్ దాంట్లో కూడా మాళవిక నేను, రమ్య బెహరా, సాహితి, ఉమా నేహ, తర్వాత శ్రావణ భార్గవి, అంజనా సౌమ్య, రనీనా రెడ్డి, రీటా, దివ్య, వీళ్ళందరితో ఐ హ్యావ్ ఈక్వల్ యునో ర్యాపో అండ్ ఈక్వల్ యునో స్టేజ్ స్పేస్ అండ్ కంఫర్ట్ వైల్ సింగింగ్ ఆన్ స్టేజ్. ఇదే కదా మీరు అడిగారు. ఆన్ స్టేజ్ కాదు అంటే ఇప్పుడు ఏదైనా మూవీలో, ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారితో డిడ్ యూ ఈవెన్ షేర్ అ స్పేస్ ఇన్ ఎనీ ఆఫ్ ది సాంగ్? ఎస్, బద్రీనాథ్ సినిమాలో చిరంజీవ 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ, అవన్నీ నా వాయిస్ సాంగ్ ఏమో శ్రేయా ఘోషల్, అలా షేర్ చేసుకున్నాను. ఇంకా తమ్మన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా బృందావనం సినిమాలో చిన్నదో వైపులో కూడా మీరు పాడినట్టున్నారు కదా? యా ఫుల్ సాంగ్ నేనే పాడా చిన్నదో వైపు. మా గురించి ఒక ఫ్యూ లైన్స్ హమ్ చేయరా? యా చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటు పెరగదా కైపు ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే అయితే లే అందాలే యమహరి బరి గునైలే నీ బల్లే నీ బల్లే పరువాలే ఇలా హురే హురే అన్నైలే కుమ్మెయ్యాలే అరే సై అంటే సై అంటూ సయ్యాటకే తయారయ్యుంటా అరే రై అంటే రై అంటూ రహస్యమే జంటే చేరిస్తా. దట్స్ ది సాంగ్. అవుట్స్టాండింగ్, చాలా చాలా బాగుంది అన్నమాట. థ్యాంక్ యూ. మీ పాటలన్నీ ఏ ఏ స్టేజ్ షోస్ కైనా లేదా ఆడియన్స్ బూస్టప్ ఎనర్జీ అవ్వడానికైనా చాలా సూపర్ గా ఉంటాయి అన్నమాట. సో డూ యూ ప్రిఫర్ స్టేజ్ షోస్ మోర్ ఆర్ రికార్డింగ్ ప్రిఫర్ చేస్తారా? హౌ మచ్ డూ యూ ఎంజాయ్ స్టేజ్ సింగింగ్ యువర్ సాంగ్స్? రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ వేరు, స్టేజ్ షో ఎక్స్పీరియన్స్ వేరు. స్టేజ్ షోలో ఏంటంటే యూ గెట్ టు రెడీ నైస్లీ అండ్ యునో చక్కగా వెళ్ళి స్టేజ్ మీద మైక్ తీసుకుని యూ గెట్ ద రెస్పాన్స్ అండ్ ఆల్. రికార్డింగ్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ అండ్ ఆల్ క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది మైక్లో. యూ గెట్ టు సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ క్లియర్లీ అండ్ దేర్ యూ నీడ్ టు ఇంప్రెస్ ద మ్యూజిక్ డైరెక్టర్ బై సింగింగ్ హిస్ ట్యూన్. సో బోత్ either on stage or in recording you need to impress the audience. Here it is music director and here it is the creator of the song and here it is audience. So both are more or less the equal anamata. Okappudu singers paathakalam tarahalo just paata paadte vaalla paata vini audience attract avutaru, but ee kaalamlo how important is the presentation for any singer? లైక్ సీ ఐ టెల్ యూ అంటే ఇప్పుడు ఉట్టి గొంతు వింటున్నాం అనుకోండి, ప్రెసెంటేషన్ నిజంగా అక్కర్లే, ఓన్లీ వాయిస్ ప్రెసెంటేషన్ ఇంపార్టెంట్. బట్ డెఫినెట్లీ మీకు ఒక స్వీట్ ఉంటుంది,
స్వీట్ రుచి ఎలాగైనా స్వీట్ లో మీరు డ్రై ఫ్రూట్స్ కలిపేసేస్తే రుచిగానే ఉంటుంది. బట్ మీకు పైన గార్నిషింగ్ యూనో, ఆ గార్నిషింగ్ అవి నీట్ గా గార్నిష్ చేస్తే మీకు చెయ్యి దేని మీదకి వెళ్తుంది, ఫస్ట్ గార్నిష్ అయి ఉన్న దాని మీదకి వెళ్తుంది. వావ్ లుక్స్ యమ్మి అని అంటాను చూడండి ఫుడ్ విషయంలో. యాక్చువల్ గా సేమ్ రుచే కానీ గార్నిషింగ్ వైపుకి వావ్ లుక్స్ యమ్మి అంటాం. అలాగే సింగింగ్ ఎంత బాగుంది, డెఫినెట్లీ ప్రెజెంటేషన్ ఇస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. కాబట్టి ప్రెజెంటేషన్ వెన్ యూ హ్యావ్ అన్ అవకాశం, అంటే ప్రెజెంట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు మంచిగా ప్రెజెంట్ చేయడంలో తప్పే ఉంది. ఇప్పుడు నేను కమ్ ఆన్ ఎవ్రీబడీ అనేది చిన్న గార్నిషింగ్. అవును, ద వే ఐఎమ్ ప్రెజెంటింగ్ ద సాంగ్ ఇట్స్ గార్నిష్ చేసి చక్కగా అలా పాడితే పీపుల్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. సో దట్స్ ఇట్, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అవును, వాళ్ళని కూడా చక్కగా ఇన్వాల్వ్ చేసినట్టు ఉంటుంది. యా, సి ఇఫ్ యు క్యాన్, ఇట్ ఇస్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ. దాని వైపుకి మన మనసు వెళ్తుంది, మళ్ళుతుంది. యు కెనాట్ అండ్ యు హ్యావ్ సంథింగ్ ఎల్స్, అదర్ ఎక్స్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంది, అలాంటిది లేదు. బట్ యు హ్యావ్ అ వండర్ఫుల్ వాయిస్, దట్ ఇస్ యువర్ ప్రెజెంటేషన్. అక్కడికి వచ్చేసరికి ద వే యు మాడ్యులేట్ అండ్ సింగ్, అది ప్రెజెంటేషన్. అగైన్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అవును, మీతో ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకో గంట మాట్లాడినా, ఇంకో కొన్ని రోజులు మాట్లాడినా సరిపోనంత గని ట్రెజర్ మీ పాటలో ఉన్నాయి. మీతో మాట్లాడుతుంటే, మీతో మాట్లాడుతుంటే చివరిగా అలా వెళ్ళిపోతాను. మనం యాక్చువల్లీ 2009 లో నేను మీతో ఒక షో చేసాం, మళ్ళీ 2019 లో చేసాం. Yes, when you first did in Vizag లో ప్రెగ్నెంట్ అయినప్పుడు మీరే నువ్వు టెన్నిస్లో చక్కగా తిప్పారు. ఐ వాస్ ప్రెగ్నెంట్ దెన్, సో చాలా బాగా చూసుకున్నారు. ఐ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ యు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. బట్ చివరిగా మూడు పాటలు అడుగుతాను. ముందుగా మీ నాన్నగారు ఎప్పుడు అమ్మ అడిగే పాటలు పాడడం, అమ్మ మన వెంట ఉండడం అలవాటు అయిపోయింది. కానీ ప్రతి డాటర్కి ఫాదర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఎస్పెషలీ నేను ఎప్పుడు మీ నాన్నగారి యాడ్ స్టోరీస్ కూడా చూస్తుంటాను మీ దాంట్లో. హీ లుక్స్ సిమిలర్ టు మై ఫాదర్ ఇన్ ఫీచర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మెనీ థింగ్స్. సో మీ నాన్నగారు మీ పాటల్లో బాగా ఇష్టమైన పాట మా ప్రేక్షకుల గురించి పాడండి. మీ చేత ఎప్పుడు పాడించుకునే పాట ఏదైనా ఉండుంటుంది కదా? పాడించుకోవడం అంటే మా ఇంట్లో కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం అంత మొహమాటం అన్నాము. బట్ వి ఎక్స్ప్రెస్, చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. లైక్ ఐ థింక్ యూ మస్ట్, అంటే లైక్ నచ్చితే అన్ని వింటాము. బట్ మా నాన్నకి ఈ మధ్య కాలంలో ఒక పాట చాలా నచ్చింది. ఆ పాట గురించి వచ్చి ఎంత బాగుంది కదా ఈ పాట అన్నారు. ఆ పాట పాడతాను. నేను పాడింది కాదు, అనూప్ గారి పాట, అది పాడతాను. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ చూపుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మెరిసాయి నేలకే, నువ్వే బదిలేటి శ్వాసకే ఊహలు ననా తేనా, ఇంత గొప్ప అందగత్తెకేమివ్వనే. ఈ సాంగ్ ఎంత బాగుందో కదా ఈ పాట అన్నారు. సునీత గారు పాడారు, కానీ మీరు పాడిన అయ్యో సుచ్ శ్రీరామ్ గారు పాడారు. బట్ డిఫరెన్షియేట్ చేయలేం, మీరు కూడా అంత సోల్ఫుల్ గా పాడుతున్నారు అన్నమాట, అంత బాగుంది పాట. రెండో పాట మా ఆడియన్స్ నుంచి కోరుకుంటున్నారు, సౌత్ ఆఫ్రికా ఆడియన్స్, చమ్కా చమ్కా చమ్కీరే. మీకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన సాంగ్, మన మణి శర్మ గారి. ఐ షుడ్ ఫర్ ఎవర్ బి థ్యాంక్ఫుల్ టు మణి శర్మ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ నైస్ సాంగ్ టు మీ అన్నమాట. ఐ నెవర్ ఫర్గెట్, ఆల్వేస్ గ్రేట్ఫుల్ for that opportunity and
చెంకా చెంకా చెంకీరే చిన్నారి చింగారే మొల్కా పల్కే చిల్కేలే కుల్కేటి కల్కేరే నీలో ఉసకొడుతున్నా ఆసే పసిగడుతున్నా అనువిధిగా జానా సాయి కుల్లా సర్ రాజా జై పున్నాగ పూజ జై పట్టేసి లేజా ఆజా చిరుతొస్తే పొత్తే చెయ్యాలా ఎవరు కూర్చుని వినే స్టేజ్ లేదు ఇలాంటి పాటలకి. ఇందాక మీరు సీటల్ అడిగారు నుంచి కదా లేచి మీ సీట్ పెట్టలు నాన్నగారికి తీసి ఇష్టం, డాన్స్ వేయాల్సిందే. అవును, ఇందాక మీరు అడిగారు కదా మీ నాన్నగారికి ఇష్టమైన పాట, మొన్న నందు జస్ట్ అవును. అత్తయ్య గారు మాధురి పాడిన పాటల్లో మీకు ఏది ఇష్టం, ఎలాంటి పాటలు పాడితే మీకు బా అనిపిస్తుంది అంటే మాధురి చెంకా చెంకా బా అనిపించింది నాకు అని అందనమాట. సో ఈ రకంగా మా మమ్మీకి ఇష్టమైన పాట కూడా పాడేశాం. ఆసమ్, సూపర్. ఎందుకంటే అమ్మ ఎప్పుడు వెన్నంటుండి అన్ని పాటలు పాడించుకుంటారు, సో ఫాదర్ ఇస్ ద వన్ లైక్ ఇందట మీరు చెప్పినట్టు ఎక్స్ప్రెస్ చేసుకోరు అని. సో అందుకని నేను నాన్నగారికి అటాచ్ అయిన పాట అని అడిగా. ఓకే, చివరిగా వెరీ నైస్. నాకు చాలా ఇష్టమైన పాట గుండెల్లో గిటారు మోగించావే. ఆ పాట పాడి ఓకే ఎంతో మంది గిటారు మోగించు. సో నా గురించి ఆ పాట. తప్పకుండా. గుండెల్లో గిటారు మోగించావే, నాకేదేదో సిల్లీ థాట్స్ రేపించావే, చూపులతో పట్టాసు పెంచేసావే, నీ మాటలతో బత్తాసు నానా చెలియానీపై నే ఫిక్స్ అయ్యేలా చేసావే, జిగిరి జానై నా మైండ్ అంతా దాచేసావే, లెఫ్ట్ రైట్ నార్త్ సౌత్ టచ్ చేసావే, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే, సరి మరి మా పమ్మ పని పని సరి సరి పని గరి నిరి నీ పని పమ్మ పదల్లో. ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని సో మచ్. పాటలు అడిగినా చాలా చక్కగా ఓపిగ్గా, ఐ నో ఇట్ ఇస్ లేట్ నైట్ దేర్, పాపం చాలా ఓపిగ్గా మా ప్రేక్షకుల గురించి నా గురించి పాడారు. ప్లీజ్ థ్యాంక్ యూ సౌత్ కన్వే ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్, ప్లీజ్ కన్వే అవర్ బెస్ట్ విషెస్ టు నందు గారు అండ్ ద లిటిల్ దాక్షాయణి యాజ్ వెల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్రావణి గారు మమ్మల్ని కోఆర్డినేట్ చేసి మీ ముందుకి ఇంత చక్కటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. మన ప్రొంత నిర్విరామంగా జరగడానికి కారణం ముగ్గురు స్పాన్సర్స్ అండి, గెయినికాన్ కన్సల్టింగ్ సర్వీసెస్, ఎస్బీకే సొల్యూషన్స్ అండ్ గ్రీన్ సాఫ్ట్ సొల్యూషన్స్. రేపు మరొక సింగర్తో మన సాగర్ గారితో యాంకర్ రవళి గారు వచ్చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. అంతవరకు సైనింగ్ ఆఫ్ సాహిత్య. థ్యాంక్ యూ. Thank you. Bye-bye, everybody. Thank you. Bye. Thank you. Bye.